హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్నాప్చాట్లో లొకేషన్ ఎలా ఆఫ్ చేయాలి అనేది అయితే చూద్దాం. సో స్నాప్చాట్లో లొకేషన్ ఆఫ్ చేయడం అనేది చాలా సింపుల్ ప్రాసెస్, ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అండ్ లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ అయితే చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు కనుక స్నాప్చాట్లో లొకేషన్ ఆఫ్ చేయాలి అని అనుకుంటే టాప్ లెఫ్ట్ కార్నర్లో బిట్మోజీ ఐకాన్ అయితే కనిపిస్తుంది, ఆ బిట్మోజీ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ సెట్టింగ్స్ అనే బటన్ అయితే కనిపిస్తుంది టాప్ రైట్ కార్నర్లో, ఆ సెట్టింగ్స్ బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మనకి లొకేషన్ అనేది కనిపిస్తుంది అనమాట. సో పైకి అయితే స్క్రోల్ చేయండి, ఇక్కడ చూడొచ్చు సీ మై లొకేషన్ అనే ఆప్షన్, సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ బేసిక్గా మీకు గోస్ట్ మోడ్ అనేది ఆఫ్ అయి ఉంటుంది. ఈ గోస్ట్ మోడ్ అంటే ఏంటంటే, వెన్ దిస్ ఈస్ ఎనేబుల్డ్ యువర్ ఫ్రెండ్స్ కాన్ సీ యువర్ లొకేషన్ అని. అంటే ఒకవేళ మీరు కనుక ఇది ఎనేబుల్ చేసుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఎవరైతే స్నాప్చాటర్స్ ఉంటారో, అంటే ఎవరికైతే స్నాప్చాట్ అకౌంట్ ఉంటుందో వాళ్ళైతే మీ లొకేషన్ అయితే చూడలేరనమాట. సో దీన్ని అయితే మీరు ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకోగానే ఇది ఎప్పటి వరకు ఆన్లో ఉండాలి, 3 అవర్స్ ఉండాలా, 24 అవర్స్ ఉండాలా, సో మీరు టర్న్ ఆఫ్ చేసేదానికి ఉండాలా అనేది అయితే ఇదైతే మనకు అడుగుతుంది. సో మీది మీ ఇష్టం, ఎన్ని అవర్స్ ఉండాలి, ఎప్పటి వరకు ఉండాలనేది మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే 24 అవర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే మొత్తం మీరు ఆఫ్ చేసేదాకా అది ఆన్లోనే ఉండాలనుకుంటే సో అట్లా కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇంకెవ్వరికీ కనిపించదు. ఒకవేళ దీన్ని టర్న్ ఆఫ్ చేయాలనుకుంటే మళ్ళీ ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ ఎనేబుల్ లొకేషన్ మీద క్లిక్ చేసి ఎనేబుల్ చేయాలి. ఆ తర్వాతకి ఇది ఎవరెవరు కనిపించాలనేది మీకు అడుగుద్ది, మీ ఫ్రెండ్స్లో ఎవరెవరు కనిపించాలో అదైతే సెట్ చేసుకోవాలన్నమాట. సో ఇట్లా మీరు ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు, అండ్ మీ స్నాప్చాట్ లొకేషన్ అయితే టర్న్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.